రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ క్యాన్సర్ డేకు స్వాగతం. ఈరోజు ప్రపంచంలో మనందరినీ భయపెడుతున్న, వేధిస్తున్న వ్యాధి క్యాన్సర్. క్యాన్సర్ అనే మూడు అక్షరాలు వింటే మనకి ఎక్కడ లేని భయం. ఆ పదం వింటేనే మన వెన్నులో వణుకు పుడుతుంది. మరి ఈ క్యాన్సర్ అనేది ఆడ మగ, చిన్న పెద్ద ఎలాంటి తేడాలు లేకుండా ఈ క్యాన్సర్ అవడానికి అవకాశం ఉంది. అసలు ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయాల మీద అవగాహన కలిగించడానికి ఈరోజు ప్రముఖ గైనకాలజిస్టు, నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ సిఎంఓ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు శ్రీమతి లక్ష్మి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ క్యాన్సర్ గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం చెప్పండి, జనరల్గా ఈరోజు అంటే ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, వరల్డ్ క్యాన్సర్ డే అని అంటారు, అది ఎప్పుడు ప్రారంభించారు, దాని విషయాలు కాస్త చెప్పండి మేడం. ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము 2008లో వేరే దేశాలు అన్నీ కూడా కలిసి ప్రపంచంలోనే ఈ క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఎక్కువగా ప్రబలుతుందన్నందువల్ల, చాలామంది చనిపోవడం వల్ల ప్రజల్లో అవగాహన లేదని ఒకరోజు ఎన్నుకొని దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎంతో కొంత సమాజానికి దీని గురించి సందేశం అందించి ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా, లేదు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా దానికి ఎలాగ మనము ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడి మన జీవితం నేర్పించడమే ఇది ముఖ్య ఇంటెన్షన్ అన్నమాట ఈరోజుది. అంటే థీమ్ కూడా పెట్టారు వాళ్ళు, కవర్ ద కేర్ గ్యాప్ అని థీమ్ పెట్టారు. 2022 నుండి 2024 వరకు ఈ 2-3 సంవత్సరాలు కేర్ అది ఈ థీమ్ పెట్టారు. అంటే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమాజానికి దీని గురించి సందేశం అందించాలన్నమాట. సో ప్రజల్ని కాపాడాలి, ఫైనల్గా ఈ క్యాన్సర్ని పూర్తిగా మనం పారద్రోలాలి, ఎవరు కూడా దాని బారిన పడకూడదు. ఎందుకంటే నివారణ కూడా కొంతవరకు మన చేతిలో ఉంది. ఇవన్నీ చెప్పాలని ఈ రోజున ఎన్నుకున్నారు. ఓకే మేడం, మనకి పూర్వకాలం రాజుల కాలంలో రాచపుండు అని అంటుండేవాళ్ళు. అంటే మనకి సినిమాల్లో కానీ కథల్లో కానీ వినేవాళ్ళం, ఈపు మీద రాచపుండు వస్తే ఆయన ఎవరో వెళ్ళి తీసుకొచ్చి దాన్ని నయం చేయడం అనేది. ఆ రాచపుండే ఈరోజు క్యాన్సర్ అంటారు, అది నిజమా? అది అయ్యి ఉండొచ్చు అండి, అంత క్లియర్గా తెలియదు. బట్ రాచపుండు అంటే అది అంటే భయపడేవాళ్ళు, అది దానివల్ల ఏదో చనిపోతారు, అసలు ట్రీట్మెంట్ లేదు, అలాంటివన్నీ అపోహలు ఉండేది. బట్ అది నిజం కాదు. ఇప్పుడంతా కూడా మంచిగా రకరకాల ట్రీట్మెంట్లు వచ్చున్నాయి, సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయింది, పరికరాలు కూడా చాలా రకాలుగా వచ్చాయి కాబట్టి మంచి ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి క్యాన్సర్ వచ్చిందని అందరు చనిపోవాల్సిన అవసరం అయితే లేదు. జనరల్గా ప్రజల్లో ఉండే అపోహ ఏంటంటే క్యాన్సర్ అని పదం వినగానే మీరు అన్నట్లు క్యాన్సర్ వస్తే అందరూ చనిపోతారు అనే అపోహ చాలా ఉంది ప్రజల్లో. క్యాన్సర్ అంటువ్యాధి అనే అపోహ ఉంది కూడా, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల ట్రీట్మెంట్ వచ్చినందువల్ల క్యాన్సరు స్టేజ్లుగా డివైడ్ చేస్తారు. మొదటి స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ అని. మొదటి స్టేజ్ అంటే చిన్న కణితలాగా ఏదో చిన్న క్యాన్సర్ పుట్టడం ఎక్కడన్నా ఇంకెక్కడా లేకుండా. 2వ స్టేజ్ అంటే కొద్దిగా చుట్టుపక్కల కొద్దిగా పెద్ద గడ్డ రావడం, అది గ్రో అవడం. 3వ స్టేజ్ అంటే పక్కకంతా పాకడం. 4వ స్టేజ్ అంటే శరీరంలో చాలా భాగాలకి పాకడం. ఓకే, అలాగా క్యాన్సర్ 4 స్టేజ్లుగా డివైడ్ చేశారు. మొట్టమొదటి స్టేజ్లో, 2వ స్టేజ్లో ఎలాంటి లక్షణాలు కూడా ఉన్నందువల్ల చాలామందికి అది క్యాన్సర్ వచ్చింది కూడా తెలియదు, శరీరంలో పుట్టింది కూడా తెలియదు. ఓకే, అందువల్ల తెలియక వారు డాక్టర్ని సంప్రదించరు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నొప్పి సాధారణంగా ఉండదు క్యాన్సర్లో. సో అది నొప్పి లేదు కాబట్టి గడ్డ ఏం చేయదు అనేది కూడా మేము చూస్తున్నాం. సో వాళ్ళు వచ్చేదే 3-4 స్టేజ్లో మా దగ్గరికి వస్తారు డాక్టర్ల దగ్గరికి. అప్పుడు మేము అన్నీ ఇచ్చి ట్రీట్మెంట్లు ఇచ్చినా కూడా, అప్పుడు మేము తగ్గించినా కూడా మళ్ళీ అది కొన్నాళ్ళకి తిరగబడి వస్తుంది. మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాం, మళ్ళీ తిరగబడి వస్తుంది. ఇలాగా
ఆఖరికి ప్రాణం పోతుంది. అందుకని 3-4 స్టేజుల్లో వచ్చిన క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉన్నా కూడా కొన్నిసార్లు చనిపోతారు వాళ్ళంతా కూడా. అది 1st 2nd స్టేజ్లో వస్తే కంప్లీట్గా దాన్ని పూర్తిగా మనం నయం చేసి జీవితాంతం అందరి లాగానే వాళ్ళు కూడా జీవితాన్ని సాగించవచ్చు ఎప్పటిలాగా. కాకపోతే వాళ్ళకి మనోధైర్యం మనం ఇవ్వాలి. ఓకే, క్యాన్సర్ వచ్చిందని చనిపోతారు అని అనుకోకూడదు. ఇది బాగా మీరందరూ బాగుంటారని మేము ఎంతోసార్లు కౌన్సిల్ చేస్తుంటాం వాళ్ళు. మరి క్యాన్సర్ని మీరు అన్నట్లుగా ఎలా గుర్తించాలి? క్యాన్సర్ని గుర్తించాలంటే ముందు నొప్పి ఉండదు కాబట్టి మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ప్రతి సంవత్సరము చెకప్లు చేసుకోవాలి. ఆడవాళ్ళకి ఒక అదృష్టం ఉంది, అంటే దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి. 25 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళందరికీ కూడా ప్రపంచంలో అంతా చెప్పేది ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి కొన్ని పరీక్షలు చేయించుకోవడం వల్ల, అంటే స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు, ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవడం వల్ల శరీరంలో ఎక్కడన్నా, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి వచ్చేది రొమ్ము క్యాన్సరు, గర్భసంచి దారి క్యాన్సర్లు. సో అందుకని ఈ స్క్రీనింగ్ టెస్ట్లలో ఏమన్నా క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు, నివారించవచ్చు. అలాగే మగవాళ్ళకి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి మేము చెప్తాం. సో ఏది డౌట్ ఏదన్నా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు, స్కానింగ్లని సూది పరీక్ష అంటారు, ట్రూకట్ బయాప్సీ అంటారు, కోర్ బయాప్సీ అని చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. ఇవన్నీ తర్వాత సిటీ స్కాను, పెట్ స్కాను, ఈ స్కాన్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ ఏమన్నా ఉందా లేదా ఎక్కడెక్కడ ఉంది ఇవన్నీ కూడా బయటపడతాయి. దాని తర్వాత ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దానికి తగు వైద్యం ఇస్తుంటాం మేము. జనరల్గా ఇప్పుడు మనం పిల్లలకి కొన్ని రకాల క్యాన్సర్లు, మగవారికి కొన్ని రకాల క్యాన్సర్లు, ఆడవారికి కొన్ని రకాల క్యాన్సర్స్, అవి ఎలా వస్తాయంటారు? అంటే అన్నీ కూడా కారణాలు చాలా ఉన్నాయి, అవి చెప్తాను నేను. బట్ ఆడవాళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రొమ్ము క్యాన్సరు, గర్భసంచి దారి క్యాన్సరు. ఓకే, మొట్టమొదటి స్థానంలో ఉండింది గర్భసంచి దారి క్యాన్సర్ చాలా కాలం వరకు. ఈ మధ్య జీవన శైలి మారడం వల్ల అందరిలోనూ ప్రపంచంలో అంతా కూడా ఆడవారికి రొమ్ము క్యాన్సర్లు పెరిగిపోయాయి. అది ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. అలాగే పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు లుకీమియాలని ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్ అని పిల్లల్లో. మగవాళ్ళకి ఎక్కువగా స్మోకింగ్ వీటి వల్ల ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి చాలా కామన్ మగవాళ్ళల్లో. అంటే ప్రాస్టేట్ అంటే గ్రంథి, అది ఒంటేలు పోసే తిత్తి దగ్గర ఉంటుంది గ్రంథి. ఆ గ్రంథి క్యాన్సర్లు మగవాళ్ళల్లో కొద్దిగా ఎక్కువగా వస్తుంది. తర్వాత టొబాకో అంటే పొగాకు ఏ విధంగా అన్నా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఇవన్నీ కూడా, పేగుల క్యాన్సర్లు కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. అలాగే రోజు రోజుకి క్యాన్సర్ కొన్ని కొన్ని ఎక్కువైపోతున్నాయి మన జీవన శైలి మారడం వల్ల. ఓకే, ఒకప్పుడు ఉన్నదానికన్నా ఇప్పుడు మార్పు చెందుతుంది ప్రతిదీ కూడా. మీరు అన్నట్టుగా 1-2 స్టేజుల్లో జనరల్గా కనుక్కోలేరంటున్నారు, కొంత అవగాహన ఉన్న వాళ్ళైతే వెళ్ళి మీ దగ్గరకు వచ్చి టెస్ట్ చేసుకుని దాన్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. కానీ జనరల్ కామన్ పీపుల్కి అసలు ఆలోచన రాదు, క్యాన్సర్ అన్న ఆలోచన రాదు. కొన్ని లక్షణాలు ఏదో మీరు అన్నట్టుగా ఏదో తలనొప్పి రావడము, వెయిట్ లాస్ అవ్వడం, ఇటువంటి కొన్ని చూసినా ఏదో షుగర్ వచ్చిందనో లేదా ఇంకోటి కూడా ఆయన కూడా పట్టించుకోకపోతారు. మరి ఇలాంటి వాళ్ళని మనం ఎలా అవేర్ చేయాలి? అంటే మనము మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా సహకరించాలి, ప్రతి డాక్టర్ ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి, అంటే ఎందువల్ల ఈ క్యాన్సర్లు వస్తున్నాయి, ఈ క్యాన్సర్లు రాకుండా మనం ఏమి చెయ్యాలి, ఎలా దాన్ని తెలుసుకోవాలి అనేది, ఈ పరీక్షలు కూడా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి అనే అవగాహన లేదు ఎవరు. అది మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు దగ్గర 450 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ చేస్తున్నాను నేను. ఎందుకంటే అవగాహన లేదు, బేసిక్గా మేము చూసేది అది, అవగాహన లేదు, తెలియదు చాలామందికి. సో మేము పల్లెటూర్లకు వెళ్ళి అన్ని దగ్గరలోకి వెళ్ళి స్క్రీనింగ్ ప్రోగ్రామ్లని అన్నీ చేస్తున్నాం మేము, కావాల్సిన పరీక్షలంతా ఫ్రీగా చేసి ఎన్నో చూసాం. డైరెక్ట్గా అక్కడే చేస్తుంటారా? అక్కడే చేస్తున్నాం. కానీ మేము గమనించింది ఏంటంటే, అంటే నేను 22 సంవత్సరాల నుండి క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నేను గమనించింది ఏంటంటే ప్రజలు మనం చెప్పినా వినిపించుకోవటం లేదు. క్యాన్సర్ అంటే భయం ఒకటి ఉంది, మీరు అన్నట్లు క్యాన్సర్ హాస్పిటల్కి వస్తే మనకు క్యాన్సర్ ఉంది అంటారేమో అనే భయం కూడా ఉంది. సో వాళ్ళని మార్చడం చాలా కష్టం అనిపిస్తుంది మాకు, పల్లెటూళ్ళల్లో కానీ ఎవరినన్నా పెద్దవాళ్ళని. ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, అంటే చెల్లెలు, అక్కో, తమ్ముడు, అన్న ఎవరో ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్, వీళ్ళకందరికీ మేము జాగ్రత్తలు చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళని పరీక్షలు చేయించుకోమంటే మాకేం లేదులేండి, మేము తర్వాత వస్తామని వెళ్ళిపోతారు. ఏమి లేనప్పుడు కూడా పరీక్షలు చేయించుకుంటే ఏదన్నా వచ్చే సూచనలు ఉన్నాయో బయటపడుతుంది. ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు అది 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో ఉంటుంది. అది ఆ అవగాహన చాలా చాలా లేదనే చెప్పాలి ఎవరికి. అందుకని మేము కాలేజెస్, స్కూల్స్ని టార్గెట్ చేస్తున్నాం. అంటే కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకంతా కూడా ఇవి చెప్తున్నాం.
వాళ్ళనే చేసి మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. మీ తల్లిదండ్రుల ఫ్యూచరు, మీ అన్నలు అక్కల ఫ్యూచరు, మీ వాళ్ళ పెద్దవాళ్ళ ఫ్యూచర్, ఫ్యామిలీ ఫ్యూచర్ అంతా మీ చేతిలో ఉంది కాబట్టి మీరు వాళ్ళని మార్చండి, మీరు వాళ్ళని మోటివేట్ చేసి పరీక్షలకి పంపించండి. ఇప్పుడు ఫారిన్లో అంతా ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్లు ఆడవాళ్ళకి ఉంటుందండి, అవి చేయించుకుందే వాళ్ళకి ఇన్సూరెన్స్లు రెన్యూ చేయరు అన్నీ ఉన్నాయి, స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. కానీ మన దేశంలో అది లేదు. అది ఇంప్లిమెంట్ చేస్తే అన్న బలవంతంగా అన్న స్క్రీనింగ్ వస్తుంది. అది ఒక నిర్బంధం అనేది చేయాలి, చేస్తే మంచిది. ఎందుకంటే మన వాళ్ళు చెప్తే మారటం లేదు. వరల్డ్ క్యాన్సర్ డే ప్రత్యేక కార్యక్రమంలో వచ్చిన విరామం. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. వరల్డ్ క్యాన్సర్ డే ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది క్యాన్సర్ అనేది? వంశపారంపర్యంగా కూడా కొన్ని క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు, పేగుల క్యాన్సర్లు ఇలాంటివి వంశపారంపర్యంగా రావచ్చు. కానీ అవన్నీ కూడా చాలా తక్కువ, అంటే 13%. మిగతావన్నీ కూడా మన జీవనశైలి మారడం వల్ల, వేరే కారణాల వల్లనే వస్తుంది. జీవనశైలి అంటే ఇప్పుడుండే మన ఈ కాలంలో ఎలాంటి జీవనశైలిని మనం అలవర్చుకోవాలి ఇలాంటివి రాకుండా ఉండాలంటే? ముఖ్యంగా మేము చెప్పేది క్యాన్సర్కి కారణాలే మీరు అడిగేది ఇంచుమించు. క్యాన్సర్కి కారణాలంటే ముఖ్యంగా మనం బ్లేమ్ చేయాల్సింది మన ఫుడ్ హ్యాబిట్స్. అన్ని పెస్టిసైడ్స్ మోతాదుకు మించి వాడుతున్నారు, అన్నిట్లో ఎరువులు విపరీతంగా వాడుతున్నారు. తర్వాత జంక్ ఫుడ్ అనేది మేజర్ ప్రాబ్లం ఇప్పుడు. అది చాలా రకాల జబ్బులకి కారణమవుతుంది జంక్ ఫుడ్. రకరకాల కంపెనీలు, రకరకాల వెరైటీ తినేవన్నీ వచ్చేటప్పటికి ప్రజలంతా కూడా ఇండ్లల్లో వండకుండా బయటికి వెళ్ళి తిని ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఒకరోజు పిజ్జా, ఒకరోజు బర్గరు, ఒకరోజు పానీపూరి, ఒకరోజు కూల్ డ్రింక్, ఒకరోజు కుర్కురేలు, లేసు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, అన్నీ జంక్ ఫుడ్డే కదా. మరి ఇవన్నీ రోజుకు ఒక వెరైటీ, తర్వాత కూల్ డ్రింక్స్, రకరకాలు కూల్ డ్రింక్స్, జ్యూసులు, అన్నీ కెమికల్సే, ఫుల్ కెమికల్సే. ఈ కెమికల్స్ ఇలా రోజువారీ అన్నీ తీసుకోవడం వల్ల ముఖ్యంగా పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు మేము చూస్తున్నాము. ఆడవాళ్ళకి అందరికీ కూడా ఒబిసిటీ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. లావు ఎక్కడం వల్ల 30 ఏళ్లకే షుగర్లు, బీపీలు అన్నీ చూస్తున్నాము. ఒబిసిటీ అనేది క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. వీటన్నిటి వల్ల హార్మోన్ చేంజెస్ వస్తాయి. హార్మోన్స్ మనకు ఇప్పుడు తెలిసిందే, ఆవులకి, బర్రెలకి హార్మోన్స్ ఇస్తున్నారు, కోళ్ళకి హార్మోన్స్ ఇస్తున్నారు, అన్నిటికీ హార్మోన్స్ ఇవ్వడం వల్ల అవన్నీ మనం ఎక్కువ తీసుకుంటున్నాము. దానివల్ల కూడా మనకు క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంకా టొబాకో అంటే పొగాకంటే ఎన్నో ఎన్నో రూపాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనకు క్యాన్సర్కు దారిపడుతుంది. 16 రకాల క్యాన్సర్లు పొగాకు వల్ల రావచ్చు అనుకుంటున్నాం. ఆడవాళ్ళు కూడా నోట్లో పెట్టుకొని పొగాకు నవ్వుతున్నారు. తర్వాత ఎక్సర్సైజ్ లేదు, అంటే వ్యాయామం చాలా ఇంపార్టెంట్ మనకు. వ్యాయామం అనేది లేదు, పాలిష్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంకోటి మేజర్గా మనం చెప్పాల్సింది ప్లాస్టిక్స్ గురించి. మన ప్రపంచం అంతా ప్లాస్టిక్ల మీద బతుకుతుంది. నీళ్లకు ప్లాస్టిక్లు వాడుతున్నారు, నీళ్ల క్యాన్లకి ప్లాస్టిక్ క్యాన్స్ వాడుతున్నారు. ఆ నీళ్ల క్యాన్లు అవన్నీ కూడా ఎండలో తిప్పడం వల్ల దాని నుండి డయాక్సిన్ అనే విష పదార్థం ఆ నీళ్లలోకి వస్తుంది. అవన్నీ మనం బెస్లరీ వాటర్, నీళ్ల క్యాన్లన్నీ మనం తాగుతున్నాం, అన్నీ ప్లాస్టిక్లే కదా. ఇవన్నీ కూడా చెత్తలో పడేసి ఆ చెత్త అంతా కాల్చేస్తున్నారు. ఆ కాల్చడం వల్ల అవన్నీ కూడా ప్లాస్టిక్లు మండి వాయువులో అంతా కూడా పొల్యూషన్ వచ్చేస్తుంది. అంతా ఆ విషయం అంతా మనం అంతా పీలుస్తున్నాం. ఇంకా నీళ్లలో పడేసి నీళ్ళంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. గాలి, తిండి, నీళ్లు అన్నీ పొల్యూషన్. ఇంకా ఇన్ని విధాలుగా మనం కెమికల్స్ కన్స్యూమ్ చేస్తే రకరకాలుగా మనకు క్యాన్సర్ రాక ఇంకేం వస్తాయండి? మరి మీరు చెప్పినట్టుగా ప్రపంచమే పొల్యూట్ అయిపోయింది. కరెక్ట్. అది మరి పొల్యూషన్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? మనము ఈ కల్తీలు ఆపాలి, కల్తీ పదార్థాలు. వీలైనంత వరకు మన చేతిలో ఉండేది ఏంటంటే, ఇప్పుడంతా కూడా టెరెస్ గార్డెనింగ్ ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి కదా, మనం కూడా ఇంట్లో ఏదో ఒకటి పెస్టిసైడ్స్ లేకుండా మనం ఇంట్లోనే ఏదో చిన్న చిన్న టమాటోలు, వంకాయలు ఇలాంటివి పండించుకొని ఏదో 4 రోజులైనా మనం మంచి ఆహార పదార్థాలు తింటే మంచిది. బయట వండుకోకుండా, బయట కొనేవి కూడా నూనెలు,
వాడిన నూనెనే వాడుతూ పెద్ద పెద్ద బాణాలు పెట్టి ఇవన్నీ కూడా చేయడం వల్ల ఆ నూనె తీయకుండా దానిలోనే మళ్ళీ నూనె వేయడం వల్ల అదంతా విషయమే. ఆ చిప్స్ అవన్నీ కూడా కొనుక్కోకుండా ఇంట్లోనే మనం నలుగురు కలిసి సరదాగా చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కష్టపడటానికి ఇష్టపడటం లేదు, చాలా ఏదో సరదాగా నలుగురు కలిసి కూడా ఎంజాయ్ చేస్తున్నట్లు ఇంట్లోనే వండుకోవడం మంచిది. ఆడవాళ్ళు జొమాటో టొమాటోకి సెల్ ఫోన్ ఆర్డర్ చేయడం 5 నిమిషాల్లో మనకు వచ్చేస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దాని వెనక ఇంతటి విషాదం కాదు అనేది గుర్తించట్లే, వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడటం తప్ప. పిల్లలు కూడా చదువు అని అసలు ఎక్సర్సైజ్ లేదు, చిన్న చిన్న కాలేజ్ స్కూల్స్ పెట్టేసి స్థలం లేకుండా ఆటలు లేవు. చిన్నప్పుడు మేమంతా ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు ఏం లేదు. ఎంతసేపు చదువులు, నేను అదే అంటాను, చదువులు చదవండి కానీ మీకు ఏదన్నా కొద్దిగా వ్యాయామం చాలా అవసరం. కొన్ని సైక్లింగ్ స్కిప్పింగ్లు ఇలాంటివన్నీ చేయమంటే యోగాలు ఎక్సర్సైజ్ ఎవరికి ఇష్టపడరు. కనీసం డాన్స్ ఇష్టం ఉంటే పిల్లల్ని డాన్సులన్నా పాటలు పెట్టుకొని, అందరికీ మొబైల్స్ ఉన్నాయి, మంచిగా ఉపయోగపెట్టుకోండి. కాలక్షేపానికి ఏమన్నా చెయ్యండి, లేదా డాన్సులు చేయండి, ఎగరండి, గంతులు వేస్తే అదే ఒక ఎక్సర్సైజ్. సమ్ ఎక్సర్సైజ్ అవసరం మనకు బాడీకి. పిల్లల్ని ఆటలాడుకుంటారా అంటే సెల్ ఫోన్లో ఆటలాడుతున్నారు వాళ్ళు, అదే అందులో గేమ్స్ చూస్తూ దాన్ని మంచిగా ఉపయోగపెట్టుకుని పాటలు పెట్టుకుని డాన్స్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండానే హ్యాపీగా పడుకుని వాళ్ళు చూస్తూ ఉంటారు, అదే అందులో వచ్చే గేమ్స్ కానీ ఇవన్నీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి కాబట్టి పిల్లలు వాటికి కూడా అడిక్ట్ అయిపోయినారు. ఇది కూడా మీరు చెప్పిన వాటిలో ఒక కారణం కావచ్చు వాళ్ళ ఫ్యూచర్కి. మరి దీనికి వైద్యం ఎలాంటి వైద్యం చేస్తారు క్యాన్సర్కి? క్యాన్సర్కి వైద్యాలు రకరకాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే కొన్నిటికి ఆపరేషన్లే చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ ఉంది నిర్ధారించిన తర్వాత స్టేజింగ్ చేస్తారు. ఏ స్టేజ్లో ఉంది అన్నాక కొన్ని స్టేజ్లకి ఆపరేషన్ ఒక్కటి చాలు, అంటే మరీ ఎర్లీ స్టేజ్లో ఉంటే. కొన్నిటికి ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ చేశాక కొద్దిగా స్టేజ్ ఎక్స్ట్రాగా ఉంటే ఏదన్నా దానికి రేడియోథెరపీ అంటారు, అంటే కరెంటు పెట్టడం అంటారు. కరెంటు పెట్టే అనేది కరెక్ట్ పదం కాదండి. అసలు కరెంట్ అంటే వాళ్ళు భయపడిపోతున్నారు. అవును, కరెంట్ అంటే ఏం వైర్లు కట్టి షాకులు ఇచ్చి మేము చేయటం లేదేమి. కరెంట్ అనేది జస్ట్ ఒక ట్యూబ్ లైట్, లైట్ లాంటిదే, లేజర్ లైట్ లాగా. అది పడుకోబెట్టి పేషెంట్ని కూడా తాకదు, పైన ఇలా పెట్టి ఒక 10 నిమిషాలు తీసేస్తారు అంతే అంతే, ఇంకేం లేదు. కానీ అది లోపల గడ్డని కరిగిచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది మెషిన్ని బట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. కోబాల్ట్ ఇలాంటివి కొద్ది పాత మోడల్, అది ఎక్కువ కాలుస్తుంది చుట్టుపక్కల, అందుకని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మంట, బాధ అవి ఉంటాయి. కానీ ఇప్పుడొచ్చే లేటెస్ట్ మెషిన్లలో డ్యామేజ్ చాలా తక్కువ, చుట్టూ ఓన్లీ క్యాన్సర్నే అది కరిగిస్తుంది అంతే. సో దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు చాలా తక్కువ ఉంటాయి. కానీ మన పాత కరెంటు అనే మాట వినేటప్పటికి భయపడిపోతున్నారు జనాలు. అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది నెలల తరబడి ఉంటుంది. ఇప్పుడు కరెంటు పెట్టాలంటే 1.5 నెలలు పెడతాం మేము, అంటే వారానికి 5 రోజులు పెడతాం. డైలీ 10 నిమిషాలు 5 రోజులు పెడతాము, తర్వాత 2 రోజులు రెస్ట్, మళ్ళీ 5 రోజులు, అలాగే 1.5 నెలలు పేషెంట్ని అడ్మిట్ చేసి పెడతాం మేము, ఇస్తాం ట్రీట్మెంట్. ఇలా ఉంటుంది కరెంటు తర్వాత ఇంకా లోపల కరెంటు, బయట కరెంటు, రకరకాల రేడియేషన్స్ ఉన్నాయి. అది కాదంటే కీమోథెరపీ ఉంటుంది. నెక్స్ట్ కీమోథెరపీ అంటే సూదులు, కొన్నిసార్లు కరెంటు సూదులు రెండు కలిపిస్తారు కంబైన్డ్గా. ఇంజెక్షన్ వేస్తారా? ఇంజెక్షన్, కీమోథెరపీ డ్రగ్స్ ఉంటాయి, కీమోథెరపీ డ్రగ్స్. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, జుట్టు రాలిపోవడము, తర్వాత వాంతులు, విరోచనాలు అవ్వడం, అంటే మన బ్లడ్ సెల్స్ అంతా కూడా అది ఆ మందుల వల్ల డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ కోలుకుంటుంది, రీప్రొడ్యూస్ అవుతుంది, కొంత టైం పడుతుంది. అయితే ఓకే, ఈ ఇబ్బందులు కొన్ని ఉంటాయి, ఉండవని చెప్పను, అవన్నీ కూడా మళ్ళీ బాగైపోయే ఛాన్స్ అయితే ఉంది. జుట్టు అంతా పోయి అంటే ఇదవుతుందని మేము జుట్టు తీసేయమంటాము, కానీ మళ్ళీ మంచిగా జుట్టు వస్తుంది, అసలు ఆ భయమే లేదు. ఇంకా బాగా కూడా జుట్టు వస్తుంది చాలా మందికి ట్రీట్మెంట్ అయిపోయాక. అంటే కీమోథెరపీ చేయడానికి ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అంటే జుట్టు పోతుందని భయం అక్కర్లేదు, ఖచ్చితంగా జుట్టు పోతుంది, మళ్ళీ వస్తుంది, పూర్తిగా వస్తుంది, మందులు ట్రీట్మెంట్ అయిపోయాక పూర్తిగా తిరగబడి బాగా అయిపోతుంది. మళ్ళీ మీరు అన్నట్టు ముందుగానే గుండు చేయించేస్తుంది, చేయిస్తారు, ఎందుకంటే పోయినప్పుడు భయపడకుండా, ఆ టెన్షన్ లేకుండా ఉంటుంది, ఉంటుందని దాని మీద మైండ్ లేకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగా బాగుంటారు. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి భయపడకుండా కౌన్సిలింగ్ చేయాలి. అవి కూడా మా హాస్పిటల్లో చేస్తున్నారు, కన్యాకుమారి గారిని సర్వీస్ చేస్తున్నారు, ఆమె చాలా బాగా కౌన్సిల్ చేస్తారు. సో వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం, ఇవన్నీ టెంపరీ, ఈ బాధలు కొద్దిగా భరిస్తే తర్వాత బాగా అయిపోతుందని మనం రిపీటెడ్గా చెప్తుంటే వాళ్ళు కొద్దిగా పాపం దాన్ని ఫేస్ చేస్తారు. ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చాలా అవసరం. క్యాన్సర్ వచ్చిందా అని ఫ్యామిలీ నుండి వెళ్ళేస్తారు, అది చాలా తప్పు.
అంటే ఎందువల్ల మేడం, అది అంటువ్యాధి కాదు. అంటువ్యాధి కాదు, కానీ అపోహలు ఉన్నాయండి. వాళ్ళు క్యాన్సర్ ఉంటే మాకు అంటుకోదా అని చాలా మంది అడుగుతారు. అది అంటువ్యాధి కానే కాదు, అసలు మనకేం అంటుకోదా, అయినా భయపడుతున్నారు అంతే. మన ఫ్యామిలీలో ఉండొచ్చు, అది చెప్తాం, మేము అందరికి చెప్తాం, ఏమీ లేదు, కొన్నాళ్ళకి బాగైపోతుంది. కానీ ట్రీట్మెంట్ మాత్రం 3 నెలలు ఉంటుంది, లేదు 8 నెలలు. రెమ్ము క్యాన్సర్ అయితే కొన్నిసార్లు కొద్దిగా అడ్వాన్స్ అయితే వాళ్ళకి ఆపరేషన్ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియోథెరపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా మరీ ముదిరిపోయి 4వ స్టేజ్లో ఉంటే వాళ్ళని మనం ఎలాగో ఖచ్చితంగా బతికించలేకపోయినా వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే మనము ప్యాలియేటివ్ కీమోథెరపీ, ప్యాలియేటివ్ రేడియోథెరపీ, ప్యాలియేటివ్ సర్జరీ అనే ట్రీట్మెంట్లు ఇస్తాం. అంటే కేవలం ఉపశమనానికి ఇస్తాం అంతే. ఓకే, మరి ఈ వైద్యం ఖరీదైందే కదా మేడం, ఇప్పుడు మీరు చెప్పే చాలా ఖరీదైంది. ఖరీదైంది, మరి దీన్ని పేదలు ఎలా భరించాలి? పేదలు భరించలేరు. మొట్టమొదట్లో ఆరోగ్యశ్రీ లేనప్పుడు మాకు అసలు ట్రీట్మెంట్లు ఇవ్వడానికి మనుషులు, అంటే వచ్చేవాళ్ళు క్యాన్సర్ ఉందని చెప్పాక మాకు ఇంకా కనపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ క్యాన్సర్ ఇంతకుముందంతా కూడా పెద్ద వయసులో వచ్చేది. వాళ్ళకే జీవితం కష్టంగా గడుస్తున్నప్పుడు వాళ్ళ అమ్మలకి, వాళ్ళ నాయనలకి, తాతలకి అంతంత డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవ్వలేక ఆగిపోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు కాదు ట్రీట్మెంట్. అంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ హెల్త్ కార్డు అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్కి 90 ఏళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారు మా దగ్గరికి. అవకాశం ఉంది, ఎందుకంటే పైసా ఖర్చు లేదు కదా. గవర్నమెంట్ 2 లక్షలు 3 లక్షలు అలా ఇస్తూనే ఉంది, ఎంత కావాలంటే అంత ఇస్తుంది ట్రీట్మెంట్కి. అందుకని అవసరమైన ట్రీట్మెంట్ అంతా చక్కగా చేసుకుంటున్నారు. కీమోథెరపీ డ్రగ్స్లో లక్షలు ఖర్చు చేసే మందులు కూడా వచ్చున్నాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ చాలా వరకు ఇస్తుంది. ఓకే మేడం, ఆరోగ్యశ్రీ అంటే కొంతమంది పేదలకే ఇస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంతమందికి ఆ ఫెసిలిటీ లేదు. అప్పుడు ఏంటి పరిస్థితి? లేనప్పుడు ఇంతకుముందు అయితే సీఎం లెటర్ తెస్తే ఇచ్చేవాళ్ళం మేము. ఓకే, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈమె క్యాన్సర్ ఉంది ఇవి అంటే వాళ్ళన్నీ చూసుకొని నిజంగా వాళ్ళు బీద వాళ్ళైతే లెటర్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది తెచ్చుకుంటున్నారు ఆరోగ్యశ్రీ కాకుండా, రకరకాలు ఉన్నాయి, అవన్నీ చేస్తున్నాము. కొన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంటాయి, వాటిలో కవరేజ్ ఉందా? అది కవర్ అవుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుంది. అది అంటే మా హాస్పిటల్ ఎన్ఏబిహెచ్ అక్రిడిషన్ తెచ్చుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా వస్తాయి. మేము ఆల్రెడీ లైన్లో ఉన్నాం. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. మరి ఈరోజు మన క్యాన్సర్ డే కాబట్టి ఈరోజు చేయాల్సిన విధులు ఏమిటి, పనులు ఏమిటి ఈరోజు? ఈరోజుకి మేమేంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామండి ఈరోజు. అంటే అందరిలోనూ ఇవి తీసుకెళ్తాం మెసేజ్లు. తర్వాత ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ ప్రివెన్షన్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ డయట్ గురించి చెప్తాం. మంచిగా మంచి ఆహారం తీసుకోవాలి, గుడ్లు పాలు, హెల్దీ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, జంక్ ఫుడ్ మానేయాలని చెప్పి, తర్వాత ఏంటంటే టొబాకో మానేయాలని వాళ్ళకి సందేశం ఇవ్వడమే కాకుండా ఈ వైరస్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఎలాగా ఎయిడ్స్ వైరస్ ఉందో హెచ్ఐవి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల కూడా క్యాన్సర్లు వస్తాయి. గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు 96-97% ఈ వైరస్ వల్లనే వస్తుందని కనుగొన్నారు రీసెంట్గా. అంటే కొన్ని సంవత్సరాల నుండి ఉంది అనమాట, ఒక 15-20 సంవత్సరాల నుండి ఈ వైరస్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుందని ఆడవాళ్ళకి కనిపెట్టారు. ఈ వైరస్ ఏంటంటే కాంటాక్ట్ వల్ల ఒకరి నుండి ఒకరికి వెళ్తుంది, అలాగే ఆడవాళ్ళ నుండి మగవాళ్ళకి, మగవాళ్ళ నుండి ఆడవాళ్ళకి వెళ్తుంది ఎయిడ్స్ లానే. తర్వాత ఈ వైరస్ ఏంటంటే ఆడవాళ్ళలో గర్భసంచి క్యాన్సరే కాకుండా గర్భసంచి వెజైనా అంటారు కింద భాగం క్యాన్సరు, వల్వల్ క్యాన్సరు, కాంటాక్ట్ వల్ల మగవాళ్ళకు కూడా పీనైల్ క్యాన్సరు రావచ్చు, అంటే అంగంలోకి, అలాగే పులిపిర్లు రావచ్చు, అలాగే యానల్ క్యాన్సర్ అంటే యానల్ సెక్స్ వల్ల యానల్ క్యాన్సరు, ఓరల్ సెక్స్ వల్ల ఓరల్ క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, ఇన్ని క్యాన్సర్లు ఈ వైరస్ వల్ల వస్తుందని కనుగొన్నారు. సో ఈ వైరస్కి వ్యాక్సిన్ కూడా ఉంది. 9 సంవత్సరాల నుండి ఆడపిల్లలకి, మగపిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయాలి. 14 సంవత్సరాల వరకు అయితే 2 డోసులు చాలు, అంటే ఇప్పుడు వేస్తే 6 నెలల తర్వాత వేయాలి. 14 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి 3 డోసులు అవసరం. అంటే ఇప్పుడు వేస్తే 2 నెలలకి, 6 నెలలకి వేయాలి, ఏదైనా 6 నెలల కోర్సే.
ఒకసారి 3 డోసులు వేసేసిన తర్వాత ఇంకా జీవితాంతం బూస్టర్ కానీ ఏం అవసరం లేదు. ఇవి ముఖ్యంగా చెప్పాను కదా, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆడవాళ్ళకి, గర్భసంచి దారి క్యాన్సరు, తర్వాత భార్యాభర్తలు కలిసే దారి, యానల్ క్యాన్సరు, వెజైనల్ క్యాన్సర్ రాకుండా, మగవాళ్ళల్లో కూడా అదే పీనల్ క్యాన్సర్స్, తర్వాత యానల్ క్యాన్సర్ ఇవన్నీ రాకుండా మాత్రమే ఈ వైరల్ వ్యాక్సిన్ పనిచేస్తుంది, మిగతా క్యాన్సర్లకు పనిచేయదు. దానికి ఏమన్నా వ్యాక్సిన్ ఉందా? మిగతా క్యాన్సర్లకి వ్యాక్సిన్ లేదు. లివర్ క్యాన్సరు హెపటైటిస్ బి వైరస్ వల్ల వస్తుందని చెప్తారు, దానికి వ్యాక్సిన్ ఉంది. మళ్ళీ అది ఎప్పటి నుంచో ఉంది, హెపటైటిస్ బి వ్యాక్సిన్ మనకు ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, ఇది మాత్రం ఈ మధ్య వచ్చింది. అది సో పూర్తిగా క్యాన్సర్ రాకూడదు నాకు అని అనుకున్నప్పుడు దానికి ఏమి లేదు. ముందుగా ఏదన్నా ఇప్పుడు మన పోలియో ఎట్లయితే దేశం నుంచి లేదు, ఇంతవరకు ఇంకా రాలేదు, అన్ని ఏదేదో రాస్తున్న ట్రయల్లో ఉంది, ఇలా చేస్తే రాదా అలా చేస్తే రాదని, అవన్నీ ఇంకా ట్రయలే కానీ మనకు వాడుకలోకి అయితే రాలే. అలాగే బాడీలో అంతా క్యాన్సర్ ఏదన్నా టెస్ట్ చేసి టక్ అని క్యాన్సర్ ఉందా లేదా అని తేల్చే టెస్ట్లు కూడా ఇంకా ఏమి రాలేదు. అలాంటిది పెట్ స్కాన్ ఒకటి ఉంది, అదేంటంటే బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉంటే అవి ఎక్కడెక్కడ ఉందో అన్ని చూపెడుతుంది అంతే. బట్ పెట్ స్కాన్ రేడియేషను అదే ఊరికి ఊరికి అందరికి చేయడానికి లేదు, అవసరమైతేనే చేస్తారు, చాలా ధర కూడా జాస్తి. జనరల్ పీపుల్ కూడా తరచూ టెస్టులు చేసుకోవాలి, క్యాన్సర్ టెస్ట్ చేసుకోవాలి అంటే అదే స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు. ఆడవాళ్ళకేమో 25 సంవత్సరాల నుండే ప్రతి సంవత్సరం ఈ స్క్రీనింగ్ టెస్టులు చేస్తాం, అది ప్రపంచమంతా ఉంది. అంటే తెల్లమైల పరీక్ష, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల గర్భసంచి దారిలో వచ్చే మార్పుల్ని, సెల్స్లో వచ్చే మార్పుల్ని తెల్లమైల పరీక్ష చేస్తారంటే ప్యాప్ టెస్ట్ అంటారు. ఈ ప్యాప్ టెస్టు ఆడవాళ్ళందరూ కూడా పెళ్ళయ్యాక ప్రతి సంవత్సరం చేయించుకోవడం ధర్మం. ప్రతి ఒక్కరు అలా చేయించుకుంటే మనకు ఆ సెన్స్లో మార్పులు వస్తే ముందే తెలుసుకోవచ్చు, దానికి ఏదైనా వైద్యం చేయడం వల్ల క్యాన్సర్ రాకుండా ఆపేయచ్చు. మరి మగవారికి? మగవాళ్ళకి 40 సంవత్సరాల తర్వాత కానీ స్క్రీనింగ్ టెస్టులు లేవు. అప్పటిదాకా లేవు. 40 సంవత్సరాలకి వాళ్ళకి పొట్టకు స్కాన్ చేస్తారు, తర్వాత 50 సంవత్సరాలకి పిఎస్ఏ యాంటీబాడీ టెస్ట్ అంటారు. అంటే నేను అన్నాను ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్లు మగవాళ్ళల్లో కొద్దిగా కామన్ కానీ, అందుకని ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్కి తెలుసుకోవడానికి పిఎస్ఏ యాంటీబాడీ టెస్ట్ 50 సంవత్సరాలకి స్క్రీనింగ్ టెస్ట్గా చేస్తారు. కొన్ని కంట్రీస్లో మగవాళ్ళకి కొలోనిక్ క్యాన్సర్లు ఎక్కువ ఉంటాయని కొలోనోస్కోపీ అంటారు దాన్ని, అది చేస్తారు. బట్ మన ఇండియాలో అవి చేయటం లేదు. ఏదైనా కొంత సిమ్టమ్స్ అనుమానం ఉంటే చూసుకోవాలి. అంటే నోటి క్యాన్సర్ అనుకోండి, నోట్లో మానని పుండు ఉంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయాప్సీ చేయించుకోవాలి. అలాగే రక్తం పడుతుంది నోటి నుండి, అది దగ్గితే పడుతుందా వాంతిలో పడుతుందా, దగ్గితే పడుతుందంటే ఊపిరితిత్తుల్ని లేదంటే పైన ముక్కు దగ్గర నుండి అయి ఉండొచ్చు. సో దానికి ఆ చెకప్లు చేసి అక్కడ ఏమన్నా ఉందా చూస్తాము. అలాగే ఊపిరితిత్తుల్లో ఏమన్నా టీబీ ఉందా లేదా క్యాన్సర్ ఉందా చూడాలి. అలాగే మింగుడు పట్టడం లేదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఈ ఆహార పదార్థాల్లో కల్తీ వల్ల, పెస్టిసైడ్ వీటి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ విపరీతంగా ఎక్కువైపోయింది, కామన్ అయిపోయింది. 10 ఏళ్ళ అమ్మాయి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది, 5 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది. ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో గ్యాస్ట్రైటిస్ లాగా వచ్చి వాళ్ళు సన్నబడిపోవడము, వాంతులు అవ్వడము, ఆకలి లేకపోవడం, ఇవన్నీ ఏమన్నా అనుమానాలు ఉంటే వెంటనే ఎండోస్కోపీ అంటారు, అప్పర్ జే ఎండోస్కోపీ చేయించుకోవాలి. అంటే గ్యాస్ట్రిక్ ఏమన్నా క్యాన్సర్ ఉందా అని చూసుకోవాలి, మామూలు గ్యాస్ట్రైటిస్ కాదా చూసుకోవాలి. తర్వాత హెచ్ పైలోరస్ అని ఒక బ్యాక్టీరియా ఉంది, ఒక హెచ్ పైలోరస్ అని, దానివల్ల కూడా క్యాన్సర్లు రావచ్చు అని చెప్తున్నారు. ఈ గ్యాస్ట్రైటిస్ వాళ్ళకందరికీ కూడా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల, ఆ హెచ్ పైలోరస్కి కిట్స్ అని ఉంటాయి, అవి ఇవ్వడం వల్ల కొంతవరకు ఏమన్నా మనం ప్రివెంట్ చేయొచ్చేమో క్యాన్సర్ రాకుండా. ఎందుకంటే దానివల్ల వస్తుంది అంటున్నారు కాబట్టి కొంతవరకు అది. తర్వాత అలాగే దుడ్డుకెళ్ళే పేగు దగ్గర చాలామంది మోసపోతున్నారు, పైల్స్ అని. పైల్స్ అయితే నొప్పితో బ్లడ్ పడుతుంది, అలాగే ఫిషర్ అంటారు అంటే చినిగి బ్లడ్ పడుతుంది. చాలామందికి మలబద్ధకం వల్ల, సరిగ్గా ఫ్రూట్స్ తీసుకోనందువల్ల, ఫైబర్ తీసుకోనందువల్ల అక్కడ చినిగి బ్లడ్ పడుతుంది, నొప్పితో పడుతుంది. సో అది క్యాన్సర్ లక్షణం కాదు, పైల్స్ నొప్పితో వచ్చేది. నొప్పి లేకుండా సడన్గా బ్లడ్ పడితే పైల్స్ అనుకుని గమ్ముగా అయిపోతున్నారు, నొప్పి లేకుండా బ్లడ్ పడితే చాలా డేంజర్. ఓ ఎవరైనా నొప్పితో పడితే అంత డేంజర్ లేదు, అది పైల్స్ లేకపోతే ఫిషర్ అయి ఉండొచ్చు. బట్ నొప్పి లేకుండా కానీ పడితే తప్పకుండా పరిగెత్తాలి డాక్టర్ దగ్గరికి, ఎందుకంటే అంత రిస్క్ ఉంటుంది. అలాగే బంక, ఎర్ర బంక కానీ తెల్ల బంక కానీ పట్టము, పెద్ద ఏం లేదు, సన్నబడిపోవడం, ఆకలి తగ్గడం, ఏదైనా ఏ క్యాన్సర్లైనా ఫస్ట్ సన్నబడిపోవడం, సడన్గా ఆకలి తగ్గడం జరుగుతుంది. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే
చూపెట్టుకోవాలి. బరువు తగ్గిపోయినా ఏమన్నా అనుమానాలు ఉంటే, ఈ సింప్టమ్స్ ఉంటే వెంటనే ఎక్కడైనా ఏ డాక్టర్ దగ్గర పోవాలో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవాలి. ఆడవాళ్ళల్లో మైల్ అవ్వడం, మధ్య మధ్యలో మైల్ అవ్వడం, తెల్ల మైల్ అవ్వడం ఇలాంటివి ఏమున్నా కూడా గర్భసంచి దారి క్యాన్సర్లు, అవన్నీ గర్భసంచి క్యాన్సర్లు అయి ఉండొచ్చు. లేదు పొట్ట పెరిగిపోవడం, ఆకలి తగ్గిపోవడం, సన్నబడిపోవడం ఇలాంటివి ఉంటే లోపల ఒవేరియన్ క్యాన్సర్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా చెకప్లు అవసరం. సో స్పెసిఫిక్గా ఆడవాళ్ళకి పొట్ట స్కాను, రొమ్ము స్కాన్, రొమ్ము క్యాన్సర్లు ఎక్కువ ఉన్నాం కాబట్టి రొమ్ము స్కాను, పొట్ట స్కాను, తెల్లమైల పరీక్ష ప్రతి సంవత్సరం చేయించుకోవాలి. 40 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు మ్యామోగ్రామ్ చేయించుకోవాలంటే స్పెషల్ ఎక్స్రే రొమ్ముకి, అంటే మన స్కాన్లో కనపడినది కూడా దీనిలో కనపడుతుంది అందుకని. తర్వాత మగవాళ్ళకి 40 ఏళ్ళు దాటాక పొట్ట స్కాన్ చేయిస్తాము. నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా డౌట్లు ఉంటే మిగతా పరీక్షలు కూడా చేయించుకోవాలి వాళ్ళు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అవన్నీ తీసుకోవడంలో కొంతవరకు మనము క్యాన్సర్ని చాలా ఆరంభ దశలోనే కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ చేయడం వల్ల. ఈ వైరస్ వ్యాక్సిన్ ఆడపిల్లలకి, మగపిల్లలకి వేయించడం వల్ల కొన్ని క్యాన్సర్లు మనం ఆపొచ్చు జాగ్రత్త తీసుకొని. పెద్దవాళ్ళు కూడా పెళ్ళయ్యాక కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు, వేసుకోకూడదని మేము చెప్పము, కానీ గ్యారంటీ ఇవ్వలేమంతే. వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా తెల్లమైల పరీక్ష రెగ్యులర్గా చేయించుకుంటూనే ఉండాలి వాళ్ళందరూ కూడా. ఈ జాగ్రత్త చెకప్లు అంటే అందరికీ అవసరమే. ఇప్పుడు మీరు అన్నట్టుగా పిల్లలకి కంపల్సరీగా వ్యాక్సిన్ వేయించడం పెట్టాలి క్యాన్సర్కి రాకుండా. అది మీరు చెప్పినట్టు 9 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుండి 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ వరకు 14 ఏళ్ళ వరకు 2 డోసులు చాలు. 2 ఒకవేళ వాళ్ళకి వయసు 15-20 అలా వచ్చిందంటే 3 డోసులు వేయాలి. పెళ్లి కాకముందు వేస్తేనే మేము బాగా కొంతవరకు ఇది 90% పనిచేస్తుందని చెప్పగలం. పెళ్లి అయిన వాళ్ళు కూడా వేసుకోవడంలో తప్పైతే లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు వైరస్ రాకపోతే రాకుండా ఆపేస్తుంది, బట్ ఉన్న వైరస్ని తీసేయదు అంతే. అంటే ఆడపిల్ల మగపిల్లలు ఎవరికైనా వేయచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి పెద్ద ఉండటం మేము చూస్తాం. ఖరీదైందా వ్యాక్సిన్? ఖరీదు, చాలా ఖరీదే చెప్పాం కదా. ఈ 9 వైరస్లది గార్డాసిల్ అని ఫారిన్ వ్యాక్సిన్ 11,000 ఒకసారి ఒక డోసు. మళ్ళీ 2 డోసు ఇప్పుడు అంటే సేమ్ ఇంజెక్షనే మళ్ళీ మళ్ళీ వేయాలంటే. అంటే 2 డోసులు అన్నారు, 11, 11, 11 33 3 సార్లు. మరి ఫ్యూచర్లో ఏమో తగ్గిస్తారేమో, ఇప్పుడు కొత్తగా వచ్చింది అది, అది ఫారిన్ వ్యాక్సిన్. మన ఇండియా అది 2000ది, నిన్ననే ఎక్కడో చదివాను వాళ్ళు గవర్నమెంట్ 4,400 ఇవ్వడానికి 200 తగ్గించి ఇస్తామని ఏదో రాస్తున్నారు. అది ఎప్పుడు అసలు ముందు ఫ్రీగా కూడా ఇస్తామన్నారు మనకు. ఆరోగ్యశ్రీలో రాదా ఇది? అసలు రాదు, రాదు, ప్రివెన్షన్ లేదు ఆరోగ్యశ్రీలో. ఓన్లీ క్యాన్సర్ ఉంటేనే, ఉంటే క్యాన్సర్ లేకపోతే ప్రివెన్షన్కి ఆరోగ్యశ్రీలో ఏమి రాదు. మరి అలాగే మీరు మీరు ఇంతకాలం మీరు ఒక డాక్టర్గా ఒక 22 సంవత్సరాలు వర్క్ చేస్తున్నారు, మరి మీకు ఎక్కువగా వచ్చే పేషెంట్లు ఏ టైపు ఈ క్యాన్సర్తో వస్తున్నారు? మేము ఆడవాళ్ళలో చెప్పినట్లు అదే, మగవాళ్ళల్లో నోటి క్యాన్సరు, దొడ్డికెళ్ళే పేగు క్యాన్సరు, స్టమక్ క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నాము. నోటి క్యాన్సర్లు చాలా అసలు చాలా భయంకరమైన కారణం మీరు చెప్పేది కేవలం పొగాకేనా? పొగాకు, పొగాకు ఇంకా మిగతావి కూడా యాడ్ అవుతుంది అనుకోండి. ఇవన్నీ నవ్వులుతారు కదండి, పాన్ పరాగులు చిన్నపిల్లలే నవ్వడం మొదలు పెడుతున్నారు మగపిల్లలంతా. అందుకని వాళ్ళకి కొద్ది పెద్ద అయ్యేటప్పటికే, అంటే మనం 10 సంవత్సరాలు నవ్విన తర్వాత మానేసిన దాని ఎఫెక్ట్ పోదు. అది చాలా మంది మనం గమనిస్తుంటాం సమాజంలో, కొన్ని సంవత్సరాల నుంచి అలా పాన్ పరాగు వేస్తూ ఉంటారు, ఇక్కడ వచ్చి పెడుతూ ఉంటారు. మరి వాళ్ళకి కంపల్సరీ వస్తుందా క్యాన్సర్? చాలా వరకు వస్తుంది, రాలేదంటే అదృష్టం అనుకోవాలి. వేరే కూడా ఉంటాయి, అంటే క్యాన్సర్లే కాకుండా కొన్నిసార్లు అంత ఇదంతా మూసుకుపోతుంది, నోరంతా కూడా తెరవలేక అలాంటివి కూడా వస్తాయి. ఓహో, ఫైబ్రోసిస్. ఓల్డ్ క్యాన్సర్ డే ప్రత్యేక కార్యక్రమాలు వచ్చిన విరామం. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సీ సెంటర్, నెల్లూరు. ఓల్డ్ క్యాన్సర్ డే ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మీరు చివరిగా ఈ క్యాన్సర్ గురించి ప్రజలకి ఏమి సలహా ఇస్తారు?
వాళ్ళు అందరు కూడా మంచి ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చాలా అవసరము. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి, ఎందుకంటే అదే ఎక్కువ కారణం అన్నందువల్ల. అయినంత వరకు మనం తీసుకునే ఆ కెమికల్స్, విష పదార్థాలు తగ్గించుకోవాలని అనుకుంటున్నాను. వ్యాక్సిన్ వేసుకోవాలి, రెగ్యులర్గా ఆడవాళ్ళందరూ కూడా స్క్రీనింగ్లు చేయించుకోవాలి. మా హాస్పిటల్లో అన్నీ తక్కువే ధర, స్కానింగ్లు కానీ అన్నీ తక్కువ. వస్తే మేమే గైడ్ చేస్తాం ఏం చేసుకోవాలని. జబ్బు ఉండక్కర్లేదు, లేకపోయినా అది రాకుండా నివారించడం కూడా మా డ్యూటీయే కాబట్టి, క్యాన్సర్ హాస్పిటల్ డ్యూటీయే కాబట్టి. వాళ్ళు వచ్చి అన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుంటే మంచిది. శుక్రవారాలు శనివారాలు ప్యాకేజెస్ పెట్టాము, అందుకని వాళ్ళకి ఏంటంటే తక్కువలోనే ఈ అన్ని టెస్టులు, బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తున్నాము. ఏమన్నా పుట్టుమచ్చల్లో మార్పులు వచ్చినా, ఏదన్నా సడన్గా మార్పులు వస్తే, లేదు 3 వారాలైనా దగ్గు తగ్గకపోయినా, టీవీ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, చాలామంది అలర్జీ అని నెగ్లెక్ట్ చేసిన, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు వస్తే వాళ్ళకి ఏముంది ఏం లేదని చూసి, ఒకవేళ అది క్యాన్సర్ లేదంటే ఎక్కడికి పోవాలో కూడా మేము గైడ్ చేస్తాము. ఈ జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు జాగ్రత్త పడాలి. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు, ఒకప్పుడు క్యాన్సర్ 30-40 చూస్తే మేము ఇప్పుడు 10-12-15 ఇలా చూస్తున్నాం. రొమ్ము క్యాన్సర్లు అసలు 18 అమ్మాయి మొన్న ఆపరేషన్ అయింది, 2వ స్టేజ్ దాటి 3వ స్టేజ్కి పోతుంది. అది అమ్మాయి జీవితం ఏంటి? 9-12 అబ్బాయికి ఏమో దొడ్డికెళ్ళే దగ్గర క్యాన్సర్ చూసాము, 7 అమ్మాయికి ఏమో కిడ్నీ క్యాన్సర్ చూసాము. ఇంకా ఇంత చిన్నపిల్లల్లో వస్తుందంటే కేవలం ఏదో విషయం మనం ఎక్కువ తింటున్నాం. జాగ్రత్త పడాలి. పిల్లలకి అంతా కూడా ప్లాస్టిక్ సామాన్లన్నీ ఆడుకోవడానికి ఇవ్వడము, అన్నీ ఏవేవో కొని పెడతారండి పల్లెటూళ్ళలో, ఏదో ప్యాకెట్లు అవన్నీ కూడా కొనిస్తారు. అవన్నీ కెమికల్స్, అయ్యి పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా మంచిది కాదు. సో మనం ఏదో చాలా విషయం తింటున్నాం అనిపిస్తుంది. మీరు అన్నట్టు సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ఇలా ఉన్నాయి, ఈ ఆయిల్స్ మనం ఏది పెట్టంటారు? ఏదైనా ఒకటే అంటారా? అన్ని ఆయిల్స్లో కొన్నిట్లో అంటే ఆ కాంపోజిషన్ మారుతుందండి, అందుకే ఎప్పుడు ఒకే ఆయిల్కి ఫిక్స్ అవ్వద్దు అంటారు వాళ్ళు. కొద్దిగా నెయ్యి తీసుకోవచ్చు అంటారు, అన్నీ దాని గురించి మారుతూనే ఉంది కాన్సెప్ట్. అన్ని రకాల ఆయిల్ కొద్దిగా తీసుకోవచ్చు. ఈరోజు అంటే మిక్స్ అక్కర్లేదు. ఈరోజు మనం రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే, రేపు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే, ఎల్లుండి వేరుశనగ పప్పు, అంటే నెక్స్ట్ టైం అలాగా ఒక్కొక్క ఆయిల్ అప్పుడప్పుడప్పుడు వాడడం వల్ల మనకు ఇంచుమించు అన్నీ ఇది వస్తాయి. పామ్ ఆయిల్ ఉన్న వాటిలో అసలు మంచిది కాదంటారు, బట్ మన బిస్కెట్లలో చాక్లెట్ అంతా పామ్ ఆయిలే ఉంది. అన్ని వాటిలో బయట వాడేవన్నీ పామ్ ఆయిలే. మరి మీ హాస్పిటల్ నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళు ఇచ్చే వైద్య సేవలు ఏంటి? అంటే క్యాన్సర్ హాస్పిటల్ ఫస్ట్ డిటెక్షన్ సెంటర్గా స్టార్ట్ అయినా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చేసాయి. మాకు సర్జికల్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టులు అందరూ ఉన్నారు. ఇద్దరిద్దరు ఉన్నారు మెడికల్ సర్జికల్ అన్నీ కూడా. సో ఒకరు లేకపోయినా ఒకరు ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత ఎక్విప్మెంట్ కూడా ఇంచుమించు అన్నీ ఉన్నాయి. దాతలు వాళ్ళు నిజంగా చేతులు దండం పెట్టాలి. ఎంతెంత ఇస్తున్నారంటే వాళ్ళన్నీ కూడా ఎక్విప్మెంట్కి అన్నిటికి కూడా వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు. మాకు మేము అని అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిందే కానీ మేము డబ్బులు పెట్టుకునింది చాలా తక్కువ అక్కడ. సో అన్ని పరికరాలు సమకూరాయి మాకు. ఇప్పుడు లేటెస్ట్ ఆ లినాక్ మిషన్ కూడా మేము ఐకాన్ గ్రూప్తో ఇచ్చేయి టైఅప్ పెట్టుకుని పెట్టుకున్నాము. అంటే ప్రజలకి మనం సేవ చేయాలి లాభాలు లేకపోయినా అని. దానివల్ల మాకు ఎక్కువ ఏమి రాదు, కానీ అందరూ అలాంటి మిషన్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే లబ్ధి పొందుతారు కదా, అదే మాకు. సో అన్ని రకాల ట్రీట్మెంట్ ఉంది, ఎక్కడికి కూడా పోకర్లేదు. చెన్నైకి అక్కడికి ఇక్కడికి పోకర్లేదు. అన్నీ అండర్ వన్ రూఫ్ అన్నట్లు మా హాస్పిటల్లోనే అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. గతంలో అది ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను స్క్రీనింగ్ అంతా కూడా నేను చేస్తాను. మగవాళ్ళకి స్క్రీనింగ్ అంతా కూడా సర్జికల్ ఆంకాలజీ సర్జన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఇలాగా లేకపోయినా మేము అన్ని కూడా చూస్తాము. అయితే లేకపోతే వాళ్ళు డబ్బులు కట్టుకోవాలి, అన్నిటికీ తక్కువ రేట్లో చేస్తాము. క్యాన్సర్ ఉంటే మాత్రం ఆరోగ్యశ్రీ కింద, ఏహెచ్ఎస్ కింద పైసా కూడా తీసుకోండి, 1 రూపాయి కూడా తీసుకోం, అంతా ఫ్రీగానే చేస్తాం టెస్టులు కానీ అన్ని. మరి ఇందాక మనం అనుకున్నట్లుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి వస్తుంది కదా, అది క్యాన్సర్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, డెఫినెట్లీ ఉంది. ఎక్కువ కాలం ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అటువంటి చెక్ చేసుకోవాలా వచ్చి? చెక్ చేసుకోవచ్చు. అంటే ఎండోస్కోపీ చేయించుకోవాలి వాళ్ళు ఫస్ట్. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మాకు లేరు, మేము వాళ్ళకి కూడా టైప్ పెట్టుకొని అక్కడికి పంపిస్తాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఫ్రీగా చేయిస్తాం అలాగా. సో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూస్తారు ఎండోస్కోపీ చేసి, అసలు ఏమన్నా ఉందా, ఏమన్నా ఉంటే బయాప్సీ చేసి క్యాన్సర్ ఉంటే మాకు పంపించేస్తారు వాళ్ళు. ఓకే, ట్రీట్మెంట్ అంతా మేము ఇచ్చుకుంటాం. అంటే ఆ ఎండోస్కోపీలో క్యాన్సర్ తెలుస్తుందా? కనబడుతుంది కదా గడ్డ. కాబట్టి ఎక్కువ కాలం ఉన్నా కూడా చెక్ చేయించుకోవడం బెటర్. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎంతకు తగ్గటం లేదు, చాలా బాధపడుతున్నారంటే ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవాలి. దానికి వైద్యం ఉంది,
ఉంది వైద్యం లుకీమియాస్కి అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, బ్లడ్ క్యాన్సర్స్కి అన్నిటికీ కూడా, ఎందుకంటే మాకు మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. అండ్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉంది బ్లడ్ సప్లై చేయడానికి. సో మేము లుకీమియాస్కి అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడైతే క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ట్రీట్మెంట్లు, ప్రాణాంతకమైన వ్యాధులు అయితే కావు అంటాం. ఆ స్టేజ్ని బట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టేజ్ ఎర్లీగా వస్తే పూర్తిగా నయం చేస్తాం. ఏవో కొన్ని క్యాన్సర్లకు మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా తిరగబడి వస్తుంది, కానీ బట్ చాలా తక్కువ. మరి కొందరు క్యాన్సర్ వచ్చి కూడా పూర్తిగా నయమైంది, సినిమా స్టార్లు మేము విన్నాం క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్లు ఇవన్నీ వచ్చేవాళ్ళు, ఇవి మళ్ళీ క్యూర్ అయిపోయినాయి. అయిపోతుంది, క్యూర్ అయిపోతుంది కదా. అర్లీ స్టేజ్లో వస్తే పూర్తి క్యూర్ అయిపోయి బాగుంటారు, ఏమి ఉండదు. ఓకే, మాకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు 30 ఆల్రెడీ అడయార్లో చేసుకున్న వాళ్ళు కూడా చెకప్లోకి వస్తుంటారు మా దగ్గర ఊరికే, ఎందుకంటే మేము 5 సంవత్సరాలు క్యాన్సర్ పేషెంట్లను గమనించుకుంటాం. మొట్టమొదటి 2 సంవత్సరాలు 3 నెలలకి రమ్మంటాం, తర్వాత 6 నెలలకు 6 నెలలకు పిలుస్తాం, ఆ తర్వాత సంవత్సరం పిలుస్తాం, 5 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి ఒకసారి పిలుస్తాం. వాళ్ళు ఇంకా అలా చెకప్లకు వస్తూనే ఉంటారు, మధ్యలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే రమ్మంటాం మేము. వాళ్ళని గమనించుకుంటేనే ఉంటాం, ఇంకొక దగ్గర వస్తుందా ఇంకొక దగ్గర వస్తుందా. మేము ఇంకా ఇప్పుడు చూసే ఇదేంటంటే ఒకరికే 2 క్యాన్సర్లు కూడా వస్తున్నాయి, 3 క్యాన్సర్లు కూడా వస్తున్నాయి బాబు, అంటే వివిధ భాగాలకి చూస్తున్నాం. అటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంటే ఒకేసారి 2 ఉన్నవి కూడా చూసాను. అది రేర్ చూసాం, అంటే 6 నెలల్లో 2 కేసులు అన్నా అలాంటివి వచ్చి ఉంటాయి. అయ్యో, అంటే రొమ్ము క్యాన్సర్ వాళ్ళు రొమ్ము గడ్డలకొని వస్తారు. మేము ఏది వచ్చినా మేము ఏంటంటే పూర్తిగా చెకప్ చేస్తాం. గర్భసంచి బాడీని, బాడీ అంటే మెయిన్గా ఆడవాళ్ళు, అంటే నేను ఆడవాళ్ళని చూస్తాను. అంటే చెకప్లు అంటే ఫుల్ స్కాన్లు అవన్నీ చేయిస్తాం. సో ఫుల్ స్కాన్లు చేయించి అన్ని చేసినప్పుడు వేరే దగ్గర ఏమన్నా ఉన్నా బయటపడుతుంది, అలా చేస్తాం. అంటే మేమేం పెట్ స్కాన్లు అవి చెయ్యము, బట్ రెగ్యులర్ చెకప్ అంటే రొటీన్ స్కాన్లు ఉంటాయి, ఏమన్నా దగ్గు అలాంటి ఉంటే ఎక్స్రే రాస్తాం అలాగా. సో వాళ్ళు ఇప్పుడు రొమ్మి క్యాన్సర్తో వస్తే మేము గర్భసంచి ఎలా ఉంది, పొట్టలో ఏమన్నా ఉంది అన్నీ చూస్తాం. కొన్నిసార్లు అలాగే గర్భసంచి దారి క్యాన్సరు ప్లస్ రొమ్మి క్యాన్సరు చూసిన వాళ్ళు ఉన్నారు. దొడ్డికెళ్ళే పేరు క్యాన్సరు గర్భసంచి క్యాన్సర్ కూడా ఉంది చూసాం. అంటే 2 క్యాన్సర్లు వేరే, కనెక్షన్ లేదు, అలా చూసాను. ఏదేమైనా సంవత్సరానికి ఒకసారి ఈ క్యాన్సర్ టెస్ట్ చెక్ చేయించు కంపల్సరీగా, వాళ్ళందరూ చేయించుకోవాలి. మగవాళ్ళు 40 తర్వాత జాగ్రత్త పడాలి, మగవాళ్ళు అయితే 40 తర్వాత ప్రతి సంవత్సరం చూసుకోవాలి, లేడీస్ 20 తర్వాత క్యాన్సర్ ఈ టెస్టులు చేసుకుంటే ఏదైనా కూడా బయటపడుతుంది. అట్లా ఇయర్లీ వన్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 1 ఇయర్ చేయించుకున్నారు ఏం లేదు, ఒక 2-3 ఏళ్ళు మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసుకో, మళ్ళీ మళ్ళీ ఇయర్కి వెళ్ళాల్సిందే. మధ్యలో కూడా ఏమన్నా ఇబ్బంది వస్తే రావాల్సిందే. ఓకే, ఇబ్బంది ఏం లేదు, ఏమే చూసాం, నీకేం లేదమ్మా సంవత్సరం తర్వాత రా, మధ్యలో ఏదన్నా డౌట్ ఉంటే రా అని చెప్పి చెప్తాము. అలా చెప్పినప్పుడు 11వ నెలలో వచ్చిన వాళ్ళని ఒక ఆమె వచ్చింది, ఒక డాక్టర్ మిసెస్, అంటే 12 నెలలు కూడా జరగల, ఆమె నోటీస్ చేసి చిన్న గడ్డ ఉందని వచ్చింది. 1 ఇయర్ ముందే మేమంతా చేసిన్నాం 11 నెలల ముందే, కానీ క్యాన్సర్తో ల్యాండ్ అయింది మా హాస్పిటల్. ఓకే, అంటే అంత జాగ్రత్త ఉండాలి. ఏదైనా ఇయర్లీ వన్స్ కంపల్సరీ చేసుకుంటే హ్యాపీ, అంటే సాధారణంగా సంవత్సరానికి ఒకసారి చెకప్. ఓకే మేడం, నిజంగా ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు మీరు మంచి సలహాలు సూచనలు మీ వైద్యం గురించి మా యాక్ట్ ప్రేక్షకులకి మీరు ఇచ్చిన అవగాహన చాలా చక్కగా ఉంది. మరి ఇలాగే ప్రతి సంవత్సరం ఇటువంటి డేలో అందరికీ ప్రచారం చేయడం, ఈ విధంగా మీలాంటి డాక్టర్స్ అందరూ ఆ సేవ చేస్తే కొంతవరకైనా మన క్యాన్సర్ని తగ్గించాల్సిన అవగాహన ఉంటే ఆటోమేటిక్గా కొంతవరకు తగ్గించచ్చు, అవగాహన లేకనే మనం ఈ పాటలని పడుతున్నాం. కాబట్టి సంవత్సరం కంపల్సరీ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ మేడం, వెరీ మచ్ అండి, అందరూ బాగుపడాలని కోరుకుంటున్నాం. ఇది ఈనాటి వరల్డ్ క్యాన్సర్ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందు, అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి, మురళీమోహన్ రావు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, GT రోడ్, నెల్లూరు.